ఇంటి ఫ్లోరింగ్ విషయంలో టైల్స్ ఉపయోగించాలి అనుకునేవారు ఎటువంటి టైల్స్ను వాడాలి ఏంటి అనేది ఒక అవగాహన లేదు. అటువంటి వారికి టైల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి టైల్స్ను మనం ఉపయోగించాలి, అదేవిధంగా వాటి యొక్క నాణ్యత అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే సార్, డబల్ ఛార్జర్ టైల్స్ అన్నారు కదా, అవునండి, ఒకసారి చూపించండి. ఈ లైన్ మొత్తం డబల్ ఛార్జ్ అండి, ఇది ఇందులో డబుల్ లేయర్ ఫామ్ అవుతుంది. 2 to 3 mm థిక్నెస్ ఉంటుంది పాలిష్ది. టైల్స్ థిక్నెస్ వచ్చేసి 10 mm ఉంటుంది. లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ 10 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు దానిపైన పాలిష్ అనేది 2 to 3 mm? అవునండి, 2 to 3 mm ఉంటుంది పాలిష్. ఓకే, నెక్స్ట్ జీవిటీ ఏ విధంగా ఉంటుంది? జీవిటీలో సార్ ఈ ప్యానల్ మొత్తం ఉంది కదండి, ఈ ప్యానల్ మొత్తం జీవిటీ అండి. ఓకే, ఇప్పుడు ఈ జీవిటీ థిక్నెస్ ఎంత ఉంటుంది సార్? జీవిటీ కూడా 10 mm థిక్నెస్ ఉంటుంది, కానీ పాలిష్ మాత్రం 1 mm ఉంటుంది, సింగిల్ లేయర్ అది. ఓకే, డబల్ ఛార్జర్ 3 mm థిక్నెస్ అయితే ఇది వచ్చేసి పాలిష్ థిక్నెస్, పాలిష్ థిక్నెస్ 3 mm ఉంటుంది డబల్ ఛార్జ్లో, ఇదేమో 1 mm థిక్నెస్ ఉంటుంది. టైల్ వచ్చేసి థిక్నెస్ సేమ్ అండి, అంటే 2 to 3 ఇయర్స్ బాగానే ఉంటుంది. షైనింగ్ కొంచెం తగ్గొచ్చండి జీవిటీలో, సింగిల్ ఇయర్ పాలిష్ కాబట్టి. ఎక్కువ మంది ఏది తీసుకెళ్తుంటారు? ఎక్కువ మంది ఈ రోజుల్లో జీవిటీ తీసుకెళ్తున్నారు వాళ్ళకి టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇటాలియన్ లుక్లో కావాలంటే కొత్త కొత్త వచ్చినాయి డిజైన్స్, అయితే జీవిటీ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబల్ ఛార్జ్ చేస్తారు. పాలిష్ వాళ్ళకు ఉండాలి, పాలిష్ లైఫ్ ఎక్కువ ఉండాలంటే డబల్ ఛార్జ్ వాడాలి. షాపింగ్ కాంప్లెక్స్కి ఇలాంటి వాటికి ఏదైతే బెటర్? షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళేమో జనరల్ డబల్ ఛార్జే వాడతారండి ఎక్కువ, ఎందుకంటే తెలుసు పాలిష్ లైఫ్ ఎక్కువ ఉండాలి కాబట్టి అదే వాడతారు. కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్లోనే ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళేమో జీవిటీ వాడతారు. హోమ్ పర్పస్? హోమ్ పర్పస్లో కూడా డబల్ ఛార్జ్ వాడతారు. హాల్ కోసం అయితే జీవిటీ తీసుకుంటారు. ఇటాలియన్ లుక్లో వస్తాయి ఇవన్నీ టైల్స్ చూడండి మీరు. ఓకే, ఇప్పుడు మనకి గ్రానైట్ కొనాలి లేదా మార్బుల్స్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆ బడ్జెట్లో పెట్టలేరు, అలాంటి డిజైన్స్ అనేవి మనకి టైల్స్లో ఉంటాయి, అవునండి, అవి ఏ కేటగిరీకి వస్తాయి? అదే మొత్తం ఇది జీవిటీ కిందనే వస్తాయండి అవి. గ్రానైట్, మార్బుల్ అండ్ మీకు డిజైన్స్ కావాలంటే జీవిటీలో వస్తాయండి. డబల్ ఛార్జర్లో రావా? డబల్ ఛార్జ్లో రాదండి, డబల్ ఛార్జ్లో కొన్ని దాంట్లో వస్తాయి కానీ చాలా కాస్ట్లీ అయిపోతుంది అది. ఓకే, అవునండి. లైఫ్ స్పాన్ వచ్చేసరికి రెండింటికి సేమా? రెండింటి సేమ్ అండి, 10 ఇయర్స్ ఉంటుంది టైల్స్ ఏదైనా 10 ఇయర్స్ ఉంటుంది. పబ్లిక్ అంటే కస్టమర్స్ ఎక్కువగా మనం ఈ మధ్య ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంట్లో నడుస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు లేదా చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం వాటర్ పడినా కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటివి కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికోసమే అండి జీవిటీలో ఇది పోర్సిలిన్ టైల్స్ ఉంటుంది, ఇది కూడా ఉంది చూడండి మ్యాట్ ఫినిష్, దీనికి మ్యాట్ ఫినిష్ అంటారు పోర్సిలిన్. ఇది మొత్తం వుడెన్, ఇది మొత్తం వుడెన్ డిజైన్స్ ఉంది. ఓకే, ఇది మ్యాట్ ఫినిష్ అండి. అంటే ఇది మెటీరియల్ వచ్చేసి టైల్స్ ఏంటి? ఇది మొత్తం మ్యాట్ ఫినిష్ అంటారు దీనికి, పోర్సిలిన్ అంటారు, వుడెన్ ఫినిష్. పిల్లలు పెద్దోళ్ళు పిల్లోళ్ళు జారకుండా ఉంటారని ఇది తీసుకుంటారు. ఈ టైల్ పీస్ యొక్క మెటీరియల్ ఏముంటుంది? మెటీరియల్ సార్ ఇది మన గ్రానైట్ డస్ట్తో తయారవుతుంది. ఇది గ్రానైట్ డస్ట్? గ్రానైట్ డస్ట్, రాజస్థాన్లో గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు కటింగ్ చేస్తే డస్ట్ వస్తుంది కదా గ్రానైట్ది, దాంతోనే వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, వుడెన్ టైల్స్ అన్నారు కదా, అవునండి, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూపించండి. ఇది వుడెన్ టైల్స్ ఇట్లా ఉంటాయండి చూడండి, వేరే వేరే టెక్స్చర్లో డిజైన్స్లో కొత్త కొత్త డిజైన్స్, ఇంకా దీంట్లోనే వుడెన్లోనే మీకు డిజైన్స్ కావాలంటే ఇవి ఉన్నాయండి. మామూలుగా చెక్క లాంటిది డిజైన్స్ కావాలంటే ఇవి ఉన్నాయండి, న్యాచురల్ వుడెన్ లాగా ఉంటాయి. ఇది ఒరిజినల్ మొత్తం వుడెన్? ఒరిజినల్ వుడెన్ లాగానే ఉంటుంది, ఫీలింగ్ టెక్స్చర్ అవన్నీ కూడా మీరు చేయిపెట్టి కస్టమర్ ఏదైనా ఇది చేయిపెట్టి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, మెటీరియల్ ఏముంటుంది సార్? ఇది ఈ మెటీరియల్ అదే జీవిటీ కిందనే వస్తుంది, గ్రానైట్ డస్ట్తోనే తయారవుతుంది, పోర్సిలిన్ టైల్స్ అంటారు దీనికి. కానీ ఈ పైన యొక్క డిజైన్ థిక్నెస్ ఎంత ఉంటుంది టైల్కి? డిజైన్ థిక్నెస్ అదే 1 mm ఉంటుందండి, కానీ మ్యాట్ ఫినిష్ కదా, ప్రాబ్లం ఏముంటుంది దీనికి, షైనింగ్ ఏముంటుంది దీనికి, ఇంకా లైఫ్ టైం ఉంటుంది ఇది. ఇప్పుడు దీనిపైన స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఏముంటాయి? ఏముంటుందండి, ఇది మ్యాట్ ఫినిష్, ఇది కూడా మ్యాట్ ఫినిష్. ఈ టైల్ పీస్ థిక్నెస్ ఎంత ఉంటుంది? ఇది 10 mm, టైల్స్ ఏదైనా 10 mm ఉంటుంది. ఓకే, 4x2 వస్తే 12 mm వస్తుంది. 10 mm మించి ఎక్కువ థిక్నెస్ ఏం లేవా టైల్స్? అంటే 12 mm వస్తుంది కానీ 4x2లో మళ్ళీ సైజ్ ఎట్లా పెరిగితే థిక్నెస్ కూడా అట్లా పెరుగుతుంది. ఈ టూ మన దీనిలో 10 mm ఉంటుంది. ఓకే, ఈ డబల్ ఛార్జర్ కాస్ట్ ఎలా ఉంది సార్? డబల్ ఛార్జ్ అప్రాక్స్ 40 rupees ఉంటుందండి, అది ప్రీమియం క్వాలిటీ. స్క్వేర్ ఫీట్ 40 rupees స్క్వేర్ ఫీట్. జీవిటీ వచ్చేసి 42 to 45. ఓకే, ఈ వుడెన్ టైప్? వుడెన్ టైప్ అయితే 40 to 42 మధ్యలో ఉంటుందండి, ప్రీమియం క్వాలిటీ.
ప్రీమియం క్వాలిటీ అంటే? ప్రీమియం క్వాలిటీ అంటే మన ఫస్ట్ లాట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా ఫ్యాక్టరీలో, అది ప్రీమియం అవుతుంది. దాని కొంచెం ఇంకా దాని తర్వాత సెకండ్ స్టాండర్డ్ వస్తుంది. కొంతమంది మోసపోతున్నారు, స్టాండర్డ్ అంటే ప్రీమియం అనుకొని తీసుకుంటున్నారు, రేట్ తక్కువ ఉంది కాబట్టి 2-3 రూపీస్ తేడా వస్తుంది. కానీ ప్రీమియంకి ఇవ్వాలి బెస్ట్. మేము ప్రీమియంలోనే డీల్ చేస్తాం, ఏం కంప్లైంట్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ లాట్ మాదే. మీ దగ్గర ఉన్న టైల్స్ మొత్తం ప్రీమియమేనా? ఆయన మొత్తం ప్రీమియం అండి. నేను ప్రీమియంలో డీల్ చేస్తాను, స్టాండర్డ్లో అస్సలు చేయండి, నాకు ప్రాబ్లమ్, కంప్లైంట్ అవ్వద్దు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్ ద మెయిన్ థింగ్. అంటే మరి కొన్ని చోట్ల నార్మల్గా అన్ని రకాల టైల్స్ అమ్ముతూ ఉంటారు కదా? అవునండి. వాటికి వీటికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? అంటే అదే, వాళ్ళేమో స్టాండర్డ్ అమ్ముతారు, మనం ప్రీమియం అమ్ముతాం. మన దగ్గర కూడా క్లయింటేజ్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు మన దగ్గర ఎక్కువ తీసుకోబోతారు, ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ. ఇవి డిజైన్స్ బాగున్నాయి, అయితే ఇవి జీవీటీ కిందకు వస్తుందా? ఎట్లా? ఇది జీవీటీ కింద వస్తుంది, కానీ సైజ్ 4x2 అండి. ఇది పెద్ద టైల్స్ వస్తుంది, ఇది కొంచెం ప్రీమియం. ఇంకా వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు, ఎందుకంటే సైజ్ పెద్దది, రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది దీన్ని దానికంటే. ఇందులోనే మ్యాట్ ఫినిష్ కూడా వస్తుంది, మనం వుడన్ అక్కడ చూసాం కదా 2x2లో. ఇట్లానే ఇట్లాంటి ఇందులో కూడా మ్యాట్ ఫినిష్ వస్తాయి కొన్ని ఫ్లోరింగ్ ఐటమ్స్. ఇది ఓకే. ఇది ఫ్లోరింగ్కేనా లేకపోతే వాల్ మౌంటింగ్? ఫ్లోరింగ్ పెట్టుకోవచ్చు అండి, వాల్ క్లాడింగ్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది వాల్ క్లాడింగ్ కూడా పెట్టుకుంటారు, కాకపోతే లైట్ కలర్ జనరల్లీ ఫ్లోరింగే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఫ్లోరింగ్లో గ్లాసీ అయినా మ్యాట్ ఫినిష్ అయినా. ఈ కనిపించే అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి? అవునండి, అన్ని అవైలబుల్ స్టాక్ అండి. థిక్నెస్ ఎంత ఉంటుంది సార్? ఇది థిక్నెస్ ఇది 12mm ఉంటుంది అండి, 4x2. పాలిష్ లేయర్ వచ్చేసి 1mm జీవీటీ. 2x2 వచ్చేసి 10mm అన్నారు? అవునండి, 2x2 10mm ఉంటుంది. ఇది 4x2 వచ్చేసి 12mm ఉంటుంది, 2mm ఎక్కువ ఉంటుంది థిక్నెస్. స్క్వేర్ ఫీట్ ఎలా ఉంటుంది సార్ కాస్ట్? స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ అండి, ప్రీమియం క్వాలిటీ అది కూడా, ఎందుకంటే మేము క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాము. మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన కస్టమర్స్ నుంచి వీటి మీద ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? అదే, వాళ్ళకి నచ్చింది సార్, ఆర్కిటెక్ట్స్ బిల్డర్స్ వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్స్ కూడా మీరు చూడాలంటే గూగుల్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మేమేముంటే ట్రాన్స్పరెంట్గా గైడ్ చేసి కస్టమర్ బడ్జెట్ ప్రకారంగా మేము తయారు చేసి ఇస్తాం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ బడ్జెట్లో ఏముంది దాన్ని బట్టి, కాకపోతే ఏది ఇచ్చినా ప్రీమియం ఉంటుంది మన దగ్గర. ఇది మొత్తం ఫ్లోరింగ్ టైల్సేనా? అవునండి, ఇది ఫ్లోరింగ్ పెట్టుకోవచ్చు. కొంతమంది వాల్ క్లాడింగ్ కూడా వాడతారు. ఇంకా మన దగ్గర క్లాడింగ్ టైల్స్ కూడా ఉంటాయి స్పెషల్లీ, అది దానికి హై గ్లాసీ అంటారు. ఓకే. అవునండి. నెక్స్ట్ అవి సార్? ఇప్పుడు ఇందులో ఇదే వుడన్ ఫినిష్ కూడా ఉన్నాయండి. అందులో 2x2లో మీరు చూశారు కదా, ఇదే 4x2లో కూడా ఉన్నాయండి వుడన్ ప్యాటర్న్స్లో. మనం సేమ్ ఈ టైల్ థిక్నెస్ కూడా అన్నీ 12mm, ఇది 12mm ఉంటుంది, సింగిల్ పాలిష్ ఉంటుంది, కానీ 12mm ఉంటుంది. పాలిష్ కూడా వాళ్ళు ప్రీమియంగా తయారు చేస్తారు, దీని పాలిష్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికంటే. సార్ ఇది యాంటీ స్కిడ్? ఇది యాంటీ స్కిడ్ అండి. ఈ ఉంది కదండి వుడన్ మొత్తం యాంటీ స్కిడ్ అండి. ఈ డిజైన్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు లైఫ్? ఇది 10 ఇయర్స్ ఉంటుంది, ఇది 10-12 ఇయర్స్ ఇది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫినిషింగ్ ఏ విధంగా ఉందో, మనం యూజ్ చేసిన రోజు అన్ని సంవత్సరాలు కూడా అంతే ఉంటుందా? అవునండి, అది అట్లనే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఈ టైల్స్? ఇదేమో గ్లాసీ అండి, దీని గ్లాసీ. ఇది కూడా ఫ్లోరింగ్ వాడతారు, కొంతమంది అది వాడతారు. మళ్ళీ ఇందులోనే మా దగ్గర హై గ్లాసీ కూడా ఉన్నాయండి, ఇవన్నీ హై గ్లాసీ. ఇది వాల్ క్లాడింగ్ కోసం వాడతారు. కొంచెం ఈ మధ్య ఒక మన ఇంట్లో ఒక ప్లేస్ ఉంటుంది ఫొటోస్ కోసం, ఫ్యామిలీ ఫొటోస్ కోసం వాళ్ళు తయారు చేస్తారు కదా, దానికోసం మా దగ్గర కస్టమర్స్ ఇవన్నీ హై గ్లాసీ తీసుకుపోతారు. ఇది ఇంకా ప్రీమియం క్వాలిటీ, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది దీనిది. ఎట్లా ఉంటుంది సార్ కాస్ట్? ఇది స్టార్టింగ్ 60 రూపీస్ ఉంటుంది అండి. అవునండి, స్క్వేర్ ఫీట్? స్క్వేర్ ఫీట్ 60 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. పాలిష్ ప్రీమియం, మన క్వాలిటీ మాత్రం ప్రీమియమే, హై గ్లాసీ ఉంటుంది. సైజ్ అంతే ఉంటుందా? సైజ్ ఇది 4x2నే. ఇంకా పెద్ద సైజెస్ ఏమన్నా? ఇప్పుడైతే ప్రస్తుతం ఇదే ఉందండి, మేము స్టార్ట్ చేసినాం కాబట్టి. ఇందులో ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటుంది, 32-64 కూడా ఉంటుంది, అది కూడా త్వరలోనే లాంచ్ చేస్తాము. మేము స్మార్ట్ మార్బుల్ కూడా డీల్ చేస్తాము, ఇది స్మార్ట్ మార్బుల్ కూడా వస్తుంది ఇందులో. ఈ టైల్స్ చూస్తున్నారు కదా, ఇది వాల్ మౌంటింగ్ బాగుంటుంది. ఎవరైనా ఫోటోషూట్లు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. ఒక్కసారి డిజైన్స్ చూడండి ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. ఇవి ఫ్లోరింగ్ టైల్స్ అన్నమాట, క్వాలిటీలో కూడా చాలా బాగుందని చెప్తున్నారు. చూడండి మీరు అందరూ ఈ డిజైన్స్ అనేవి చూడండి, మీకు నచ్చితే ఇక కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీటిల్లో స్మార్ట్ మార్బుల్స్ అని ఉన్నాయి, వాటి గురించి కూడా ఒక లుక్ వేద్దాం. ఇవన్నీ పిడిలైట్ బ్రాండ్ డీలర్ అండి, పిడిలైట్ రాఫ్ అని మన స్టోన్ కెమికల్స్ వస్తుంది. ఇదేమో టైల్స్ ఫ్లోరింగ్ కోసం వాడతారు, T01 వచ్చేసి ఇది ఫ్లోరింగ్ కోసం వాడతారు. 20 kgs బ్యాగ్ ఉంటుంది, సిమెంట్లో కలుపుకొని వాడితే మనకు చాలా 100% పట్టుకుంటుంది టైల్స్కి. ఇంకా బ్రేకేజ్ లాంటిది ఏమైనా కంప్లైంట్ సేమ్ రాదు దీనికి, ఎందుకంటే సిమెంట్లో మీకు అంత పట్టుకోదు, 50% పట్టుకుంటుంది. ఈ కెమికల్ తప్పకుండా వాడాలి, ఇది T01 ఫ్లోరింగ్ పర్పస్.
ఇది వచ్చేసి వాల్ క్లాడింగ్ కానీ బాత్రూమ్ కానీ T02 వాడతారు. ఇది కూడా అట్లానే సేమ్ ప్రొసెసర్, కాకపోతే ఇది దీనికంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా అది స్మార్ట్ మార్బుల్ మనం చూసాం కదా, లైట్ కలర్ ఏమైనా వైట్ కలర్ ఉంటే దానికోసం ఇది T09 వాడతామండి. ఎందుకంటే గ్రే సిమెంట్ వాడలేము లైట్ కలర్కి, గ్రే అంటే మరకలు పడతాయి దాని మీద. సరే మరకలు పడినా కూడా మన దగ్గర ఒకటి సెరక్లిన్ అని ఒకటి వస్తుంది. ఈ సెరక్లిన్ కొంచెం నీళ్ళు కలుపుకొని వేస్తే ఎట్లాంటిదైనా మీకు మరకలు ఏమైనా ఉంటే అన్నీ వెళ్ళిపోతుంది. కన్స్ట్రక్షన్ సైట్ మీద సిమెంట్ మరకలు ఏమైనా ఉన్నా పోతుంది. టైల్స్ మీద ఇది వాడతారు, టైల్స్ మీదనే వాడాలి, గ్రానైట్ మార్బుల్ మీద వాడకూడదు. కాస్ట్ ఇది ఫ్లోరింగ్ కోసం అండి. ఇది 20 kg బ్యాగ్స్ ఉంటాయి. ఇది 400 rupees పర్ బ్యాగ్ ఫర్ ఫ్లోరింగ్. ఇది అంటే 20 rupees కేజీ మీకు పడుతుంది అంతే. కానీ ఇది ఉంటే మీకు లైఫ్ పెరిగిపోతుంది, టైల్స్ ఇరుక్కుపోకుండా ఉంటుంది. ఇది బాత్రూమ్ కోసము కిచెన్ కోసం వాడతాము. ఇది 600 rupees బ్యాగ్ ఉంటుంది. ఇది ఇంకా ఇది నానోది వచ్చేసి 900 rupees బ్యాగ్ ఉంటుంది. దేని స్పెషాలిటీ దానికి ఉంది, ఇది వైట్ కెమికల్, ఇదేమో గ్రే కెమికల్ అండి, గ్రే సిమెంట్ లాంటిది. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్, ఇది 150 rupees ఉంటుంది ఒక బాటిల్ సెరక్లిన్. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక ఫినిషింగ్ వర్క్ అయినాక మీకు క్లీనింగ్ చేయాలంటే టైల్స్ పర్పస్కి ఇది సెరక్లిన్ వాడుకోవచ్చు. మన దగ్గర దాదాపు 50 to 60 వెరైటీస్ ఆఫ్ బాత్రూమ్ టైల్స్, కిచెన్ టైల్స్, పూజా రూమ్ టైల్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టార్టింగ్ వచ్చేసి 250 rupees పర్ బాక్స్. ఇది 10x15 సైజ్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ. ఇవన్నీ 18, 12, 2x1 అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇదేమో 10x15 డిస్ప్లే. ఇది వాటర్ ప్రూఫ్ టైల్ ఉంటుంది, ఇది అన్ని మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ప్రీమియం క్వాలిటీ టైల్స్ ఉంటుంది. ఇది 18-12 డిజైన్స్, ఇది 18-12 సైజెస్. ఇది కూడా వాటర్ ప్రూఫ్ ప్రీమియం టైల్స్ చూడండి. కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఇది డాల్ఫిన్. ఇది పిల్లల బెడ్రూమ్కి కానీ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టము. ఇది ఫ్లవర్స్ కూడా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏమో ప్లెయిన్ అంటారు. ఇవన్నీ బాత్రూమ్ టైల్స్? అవునండి, బాత్రూమ్ టైల్స్. ఇవన్నీ బాత్రూమ్ టైల్సే. ఇది ప్లెయిన్ పెడతారు కొంతమంది, జిగ్జాగ్ మాకు ఏమొద్దు అంటారు. ఇది కూడా ప్లెయిన్ మ్యాట్ ఫినిష్. చాలా వెరైటీస్, దాదాపు 50 to 60 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర బాత్రూమ్ టైల్స్. కాకపోతే అన్ని ప్రీమియం క్వాలిటీ పెడతామండి మేము బాత్రూమ్ టైల్స్లో. ఇవన్నీ వాల్ వాల్ టైల్స్. ఇవి దీనిదే ఫ్లోరింగ్. ఇప్పుడు ఈ డార్క్ ఉంది కదా, దీనిదే కింద యాంటీ స్కిడ్ వస్తుంది కంపెనీ నుంచి. ఇప్పుడు ఇది డార్క్ ఉంది కదా, దీనిదే యాంటీ స్కిడ్ వస్తుంది మీకు 1x1. ఓకే, ఇది చూడండి డాల్ఫిన్ ఎంత అందంగా ఉంది. ఇవి కాస్ట్ ఎలా ఉన్నాయి సార్? ఈ కాస్ట్ వచ్చేసి సార్ 320 rupees పర్ బాక్స్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ. ఓకే, ఇంకేమైనా క్వాంటిటీ ఎక్కువ ఉందంటే మనం నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, పీస్ సైజ్ ఎంత ఉంటుంది? పీస్ సైజ్ ఇది 18x12 ఉంటుంది. ఒక బాక్స్లో 6 టైల్స్ వస్తుంది. ఇది అంటే 9 SFT కవర్ అవుతుంది. ఇప్పుడు ఇది డాల్ఫిన్ డిజైన్ ఉంది, చాలా బాగా సేల్ అవుతుంది. పిల్లలకి ఇష్టమని వాళ్ళ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది కదా, అందులో వాళ్ళ పెట్టిస్తారు పేరెంట్స్ అందరూ. ఇంకా ఇది సింపుల్ ఫర్ పేరెంట్స్, సింపుల్ డిజైన్స్ చూడండి. ఇది సత్వారియో డిజైన్, అన్నీ ఇటాలియన్ లుక్లో కూడా వస్తున్నాయి. ఇది ప్లెయిన్ డిజైన్. ఈ ఫ్లవర్స్ అన్నీ వాటర్ ప్రూఫ్. ఇది కూడా ఇటాలియన్ లుక్లో ఉంది, బ్లాక్ అండ్ వైట్. ఈ బాత్రూమ్ టైల్ యొక్క థిక్నెస్ ఏ విధంగా ఉంది? థిక్నెస్ సార్ ఇది వచ్చేసి 8mm ఉంటుంది. ఇది 8mm థిక్నెస్ ఉంటుంది. దీంట్లో కూడా సింగిల్ లేయర్ ఉంటుంది, కాకపోతే వాటర్ ప్రూఫ్. ఇది ఇంపార్టెంట్, వాటర్ ప్రూఫ్ ఉండాలి. మనది వాటర్ ప్రూఫ్ ప్రీమియం క్వాలిటీ. అంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? కాదు, కింద స్కిడ్. దీనికి యాంటీ స్కిడ్ ఇస్తామండి 1x1కి. ఇది వాల్ టైల్స్ కాబట్టి దీనిదే డార్క్ కలర్ ఉంటుంది కదా, డార్క్దే మేము యాంటీ స్కిడ్. 1x1 సేమ్ మ్యాచింగ్ కంపెనీనే మాకు ఇస్తాం, మేము ఇస్తాం. ఇది డబుల్ ఛార్జ్లో స్పెషల్ డిజైన్స్, స్పెషల్ డిజైన్స్ ఉంటాయి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది లిటిల్ బిట్, కానీ డార్క్ కలరు గ్రానైట్ లాగా వేవీ ప్యాటర్న్ ఉంటాయి కదా, డబుల్ ఛార్జ్ అట్లాంటివి ఉన్నాయి. అప్రాక్స్ 50 to 55 రేంజ్లో పోతుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కాకపోతే లుక్ మాత్రం గ్రానైట్ లాగానే ఉంటుంది. లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది డబుల్ ఛార్జ్ కాబట్టి, డబుల్ ఛార్జ్ పాలిష్. ఇవన్నీ చూసుకోండి, కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కూడా గ్రానైట్ లాగానే ఉంది. ఇది జీవిటీలో వచ్చిన డిజైన్స్ కూడా దీనిలో కనిపిస్తుంది. ఇందులో కొన్ని వచ్చినాయి, ఇది లేటెస్ట్ వచ్చింది మన దగ్గర. అయితే డబుల్ ఛార్జ్, ఇది జీవిటీ కంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది, దీనికి పాలిష్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ప్లేన్ అయితే మామూలు రేట్నే ఉంటుంది. ఇంకా ఇదేమో ఇవన్నీ పార్కింగ్ టైల్స్, 16x16 ఉంటుంది సైజెస్. థిక్నెస్ ఎంత ఉంటుంది? థిక్నెస్ సార్ ఇది 12mm ఉంటుంది పార్కింగ్ టైల్స్ వచ్చేసి. ఓకే, కాస్ట్ ఎలా సార్? కాస్ట్ ఇది 400 rupees పర్ బాక్స్. ఓకే, 16x16 సైజ్ వస్తుంది. హెవీ వెహికల్స్ ఎక్కినా కూడా? హెవీ వెహికల్స్ ఎక్కినా ఏం ప్రాబ్లం ఉండదు దీనిలో. ఇవన్నీ కిచెన్ టైల్స్ అండి, 18x12 ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా ఇది సైజ్ ఎంత ఉంటుంది సార్? సైజ్ ఇది 18x12 సేమ్ సైజ్ ఉంటుంది, 6 టైల్స్ వస్తుంది, 9 SFT కవర్ అవుతుంది. థిక్నెస్ వచ్చేసి అదే 8mm ఉంటుంది. ఇది పూజా రూమ్ టైల్స్. ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్లెయిన్ వైట్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇది శ్రీ శివలింగ్ అంతా ఉంది కదా, ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు
చేస్తే కస్టమర్స్ ఇట్లానే మాది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తారు, వైట్ మిగతాయి వైట్ వేసి ఇచ్చేస్తారు. ఇది కూడా గణేశుడు వినాయకుడు ఉన్నారు, పూజా రూమ్ టైల్స్. ఇది 10x15 సైజ్ అండి, ఇది చిన్న సైజు కిచెన్ది. ఓకే, ఇది ఎలా ఉంది సార్ కాస్ట్? ఇది 250 రూపీస్ పర్ బాక్స్ అండి. ఓకే, ప్రీమియం క్వాలిటీ, 250 పర్ బాక్స్. కస్టమర్స్కి మీరు ఎక్కడైనా ప్రొవైడ్ చేయగలరా? ఎనీ టైం ప్రొవైడ్ చేయగలం. హైదరాబాద్లో రీటైల్ క్వాంటిటీ, హోల్సేల్ క్వాంటిటీ ఏదైనా కానీ, అండ్ అది ఆంధ్ర తెలంగాణలో అంటే హోల్సేల్ క్వాంటిటీ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ చాలా ఎక్కువ అవుతుంది, అందుకే హోల్సేల్ క్వాంటిటీ. అన్నీ కలిపి గ్రానైట్ మార్బుల్ అన్నీ పోతున్నాయంటే అందులో వేసుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను మీకు రూఫ్ టైల్స్ చూపిస్తానండి. మన దగ్గర రెండు రకాల రూఫ్ టైల్స్ ఉంటాయి. ఒకటేమో ప్లెయిన్ 2x2లో వస్తుంది, ఇంకోటేమో కూలింగ్ టైల్స్ ఉంటుంది. ఆ కూలింగ్ టైల్స్ ఏమో ఎంత ఎండలో పెట్టినా 17 kinds ఆఫ్ మినరల్స్తో తయారైతే చల్లగా ఉంటుంది. 8 to 10 degrees టెంపరేచర్ తగ్గిస్తుంది లోపలిది, టెరెస్ మీద పెడతాయి. ఇది చూడండి, ఇది మేము ఎండలో పెట్టినాము. ఇది చూడండి ఎంత చల్లగా ఉంది, ఇది చూడండి ఎంత వేడిగా అయిపోయింది. ఇది మీకే తేడా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇది ఎంత సార్ కాస్ట్? కాస్ట్ ఇది వచ్చేసి సార్ ఇన్స్టాలేషన్ చేసేయాలంటే 100 and above ఉంటుంది. బేసిక్ టైల్ కాస్ట్ అయితే 45 రూపీస్ ఉంటుంది సార్. ఇది థిక్నెస్ ఎలా ఉంది? థిక్నెస్ 20 mm ఉంటుందండి. ఇది చూడండి చల్లగా ఉంది, చల్లగా ఉంది. ఇది చూడండి. ఓకే, ఇది మామూలు గ్రానైట్, గ్రానైట్ టైల్. అవును, రూఫ్ టైల్. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. థిక్నెస్ కూడా చూడండి, 20 mm థిక్నెస్. కాకపోతే దీనికి కొంచెం స్ట్రక్చర్ కొంచెం హెవీ కట్టారంటే బాగుంటుంది. సైజ్ ఎంత సార్? సైజ్ 1x1 అండి. 1x1 అవునండి. వాటిల్లో పెద్దవి దొరుకుతాయి? పెద్దవి కూడా దొరుకుతాయి, మీకు చూపిస్తానండి. ఇంతకుముందు నేను మీకు చూపించినాను కదండి, అది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, హెవీ స్ట్రక్చర్ కోసం. కాకపోతే అది 10 degrees దాకా తగ్గుతుంది మనకి. ఇది కూడా రూఫ్ టైల్స్ చేయండి. ఇది కొంచెం టెంపరేచర్ తక్కువ అయినా మనకు టెరెస్ మీద క్రాక్స్ ఏం రావు. ఇంకా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. 2x2 ఇది, వెయిట్ కూడా ఏమంత పెద్ద ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. చూడడానికి అందంగా ఉంటుంది టెరెస్ టైల్స్ కోసం. చాలామంది కస్టమర్స్ టెరెస్ కోసం తీసుకోపోతున్నారు నా దగ్గర. 20 designs ఉన్నాయి మా దగ్గర. ఎన్ని డిగ్రీస్ టెంపరేచర్ని అప్పుతుంది? ఇది అప్రాక్స్ 2 to 3 degrees మనకు డిఫరెన్స్ వస్తుంది, ఎక్కువ రాదు. అదైతే 10 degrees దాకా వస్తుంది, ఇదేమో 2 to 3 degrees. అంటే ఇంతకుముందు చూపించింది థిక్నెస్ 20 mm. 20 mm ఇది, ఇది నార్మల్ 10 mm ఇది థిక్నెస్. 2x2 లైట్ వెయిట్ ఉంటుంది ఇది. ఓకే, అది హెవీ వెయిట్ కదా, ఇది లైట్ వెయిట్. ఎవరైనా రూఫ్కి వేసుకోవాలి అంటే అదే బెస్ట్ కదా? అది కూడా వేసుకోవచ్చు, ఇది కూడా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కాకపోతే అది హెవీ ఉంటుంది, కాకపోతే అది ఫస్ట్ చెప్పేస్తాం మేము క్లియర్గా. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, 10 mm థిక్నెస్ కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు. ఇందులో డిజైన్స్ వస్తాయి, 20 designs ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఏంటంటే మెయిన్ 2 degrees వరకు ఇది ఆపుతుంది అంటారు. అవును, 2 to 3 degrees. అది 10 degrees అంటున్నారు. 10 degrees మరి 10 degrees అన్నప్పుడు మాక్సిమం ప్రిఫరెన్స్ దానికి ఇవ్వడం బెటర్. అవును అవును, అది కస్టమర్ చాయిస్ అండి. మేమైతే అన్నీ పెట్టుకుంటాము, వాళ్ళ వెయిట్ కూడా చూసుకుంటారు, అది హీట్ కూడా చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళ ఎట్లా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాము వాళ్ళ టేస్ట్ని బట్టి. కాస్ట్ ఎలా ఉందండి? కాస్ట్ వచ్చేసి ఇదేమో 40 రూపీస్ ఉంటుంది, అదేమో 45 రూపీస్ ఉంటుంది. 1x1 టైల్స్, కూలింగ్ టైల్స్ ఉంది కదా, 45 రూపీస్ ఉంటుంది. అది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఇది మన 3D టైల్స్ అండి, ఎలివేషన్ కోసం వాడతారు. స్టోన్ క్లాడింగ్, స్టోన్ క్లాడింగ్ అంటే మీకు తెలుసు చాలా కాస్ట్లీ ఉంటుంది. అయితే ఇది కూడా టైల్స్లోనే వచ్చినాయి, తక్కువ రేట్లో ఉంటుంది. ఎందుకంటే మామూలు స్టోన్ క్లాడింగ్ వచ్చేసి 300-400 రూపీస్ ఎఫెక్టివ్ ఉంటుంది నేచురల్ స్టోన్ అయితే. ఇది మనకు తక్కువ ఉంది, ఇది 2x1 సైజ్లో ఉంటుంది, 60 రూపీస్ ఎఫెక్టివ్ ఉంటుంది అండి. 3D టైల్స్ అంతా స్టోన్ క్లాడింగ్ ఫర్ ఎలివేషన్, బాల్కనీస్, వాల్ క్లాడింగ్. థిక్నెస్ ఎంత ఉంటుంది సార్? థిక్నెస్ ఇది 10 mm, 10 mm థిక్నెస్ ఉంటుంది. ఇంకా ఇదే సేమ్ కెమికల్ దీన్ని కూడా వాడాలి, అది నేను చెప్పిన రఫ్ వాడితే మీకు ఏం ప్రాబ్లం కాదు, గట్టిగా పట్టుకుంటుంది అది. ఇవి ఎలివేషన్ టైల్స్? అవునండి, ఎలివేషన్ టైల్స్. 3D స్టోన్ క్లాడింగ్ ఇప్పుడు చాలా నడుస్తుంది మార్కెట్లో, ట్రెండింగ్. ఇది టైల్స్లో కొత్తగా వచ్చినాయి ఇవన్నీ, మొత్తం మీకు యాజ్ ఇట్ ఈస్ స్టోన్ లాగా, న్యాచురల్ స్టోన్ లాగానే ఉంటాయి. ఇవి సైజ్ ఎంత? ఈ సైజ్ వచ్చేసి 18x12 అండి. ఇది వచ్చేసి 2x1. ఇప్పుడు ఇది 18x12 ప్యానల్ ఇది స్టార్ట్ అవుతుంది. ఇది తక్కువ రేట్ ఉంటుంది దానికంటే. స్క్వేర్ ఫీట్ ఎంత? ఇది స్క్వేర్ అంటే 450 రూపీస్ పర్ బాక్స్ అండి. ఇంచుమించుగా 45 రూపీస్ పడుతుంది, 45-47 రూపీస్ పడుతుంది. ఇది 3D. ఇది పైనది 3D కాదు, పైనది నార్మల్ పాలిష్ ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇందులో కూడా మా దగ్గర 20 రకాలు ఉన్నాయి. ఇది స్టోన్ క్లాడింగ్, ఇది ఇది చూడండి, ఇది కాస్ట్ తక్కువ ఉన్నది. ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్? ఇది ఇది 350 పర్ బాక్స్. ఇది స్టోన్ క్లాడింగ్, ఇది ఇది 450 పర్ బాక్స్. ఇది ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ.
ఈయన మా మేనేజర్ లిక్మారామ్, ఈయన రింకు టెక్నీషియన్ హెడ్, ఈయన భీమ టెక్నీషియన్ హెడ్, ఈయన వికాసు మా స్టాఫ్. అయితే వీళ్ళిద్దరు టెక్నీషియన్ హెడ్, వీళ్ళ 50 మెంబర్స్ ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా పోయి ఏమైనా పని ఉంటే మార్బులు గ్రానైట్ టైల్స్ అంతా ఫిట్టింగ్ చేస్తారు ఎక్స్పర్ట్స్. వీళ్ళు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకు. అయితే వీళ్ళ మన కంపెనీ మనుషులే. అయితే ఏమైనా మీకు ఇంక్వైరీ కానీ ఏమైనా ఉంటే మీరు నాకు డైరెక్ట్ వచ్చి ఏమైనా సైట్ ఉంటే కూడా మేము కంప్లీట్ చేసిస్తాం. ప్రస్తుతం అట్లానే చేస్తున్నాం అన్ని కస్టమర్స్కి. మీరు మాత్రం మాకు ఛాన్స్ ఇవ్వాలి, అదే కోరుకుంటూ ధన్యవాదములు. మా ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మీకు అందించాలనే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.